సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది గుణప్రకాష్ గారు? ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీ యుద్ధం నడిచింది. సో వాళ్ళు మేము ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటుంది, ఇటు జగన్ కూడా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటున్నాడు. పోటాపోటీ మీరంటారు, పోటాపోటీ ఎట్లయితే అంటే రెండు వైపుల స్టేట్మెంట్లు, రెండు వైపుల నేను 100 సీట్లకు తక్కువ రావని జగన్, కూటమి అంటుంది మాకు సార్. చంద్రబాబు గారు 99లో 2020 విజయం అన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ అప్పుడు. 2004 ఏమైందన్న, తిరుపతి కొండ మీద అయినాక ముందస్తు ఎన్నికకు పోయింది కదా, స్కూళ్ళకి వెళ్ళి గిలకెళ్ళి సింపతి అంటే ఏమైంది సార్, రిజల్ట్ అయిపోయింది కదా. అనుభవజ్ఞుడు కావాలని విభజన జరిగిన తర్వాత ఉప ఎన్నికల్లో డిపాజిట్లు పోయినా కూడా, డిపాజిట్లు పోయినా కదా సార్ టీడీపీ, దాదాపు ఇక్కడక్కడ అన్ని ఉప ఎన్నికలు అయినాయి కదా రాజీనామాలు అయినప్పుడు, దాదాపు 30 చిల్లర ఏదైతుందో చిత్తు కొడిపోయారు. 18 సీట్లు ఆంధ్ర, 17 ఇక్కడ సురేఖ, 18లో 15 గెలిచింది కదా సార్, డిపాజిట్లు పోయినాయి కదా సార్. ఇప్పుడు నంద్యాల ఉంది సార్, నంద్యాల దాదాపు 11 రోజులు తిరిగింది సార్ ఊరూరుకు ఉప ఎన్నికల్లో. ఉప ఎన్నిక అయింది కదా సార్, బ్రహ్మానందరెడ్డి గెలిచింది చూడండి, ఏది మన ఆయన భూమా చనిపోయిన తర్వాత టీడీపీ గెలిచింది కదా, మళ్ళీ గెలవాలి కదా. ఇప్పుడు ఒక అవకాశం ఇమ్మని అడిగింది జగన్, ఒక అవకాశం ప్రజలు నమ్మిండ్రు, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిండు, దాంట్లో అనుమానం లేదు. విడతల వారీగా మద్య నిషేధం చేస్తానడు కదా, దాని మీదే లోన్ తీసుకున్నావు కదా. నెక్స్ట్ ఎన్నికల్లో అంటే ఈ 2024 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం చేసి ఎన్నికలు పోతానడు. దాంతో ఏం జరిగింది అనేది దేశంలో ఎక్కడ లేనంత, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఓన్ బ్రాండ్ పీటర్స్ కార్డు దొరకది, మ్యాక్డోనల్ విస్కీ దొరకది, బ్లాక్ పెప్పర్ దొరకది, 100 దాని పేరేంది ఓల్డ్ ట్రావెలింగ్ దొరకది, అదొక డిఫరెంట్. హోల్సేల్ గవర్నమెంటే, రిటైల్ గవర్నమెంటే, క్యాష్ ఏందన్నా, ఆటో చాయ్ కొట్టు 10 రూపాయలు, అదేంది ఫోన్పే అంటున్నారు, దాని పేరేంది గూగుల్ పే అంటున్నారు, ఇంకేదో ఉంది కదా, అన్ని 3-4 పేలు వచ్చినాయి కదా, నాకేం తెలియదు అనుకోండి. తో నీ లిక్కర్ 1000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయితే అంటే క్యాష్ ఏంది, దాంతో వేల మంది చనిపోయారు. అది తాగిపోతే లిక్ట్ అయింది నా దగ్గర. ఇప్పుడు మీకు ఫోన్ రికార్డు దీనికి అవసరం లేదు అనుకోండి, మీకు చూపెడతాను నేను ఏది లిక్కర్ అని. దాంతో ఒక 1/2 అవర్ స్టోరీ అంటే చెప్పగలుగుతాను, ఒక 5-6 రోజుల తర్వాత కావాలంటే చూద్దాం. చెల్లిని యూజ్ చేసుకున్నాడు కదా, తల్లిని వెళ్ళగొట్టిండు కదా, వివేకం గారి మాట ఏమన్నాడు దాన్ని, నారాసుర రక్త చరిత్రాన్ని మొత్తం పెట్టుకున్నాడు కదా, దాన్ని సిబిఐ అన్నాడు కదా, ఆయన వచ్చినాక ఎందుకు వెళ్ళన్నా సార్. సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే ఈ దేశ చరిత్రలో ఎప్పుడన్నా ఒక స్థానిక పోలీసు అడ్డుకున్న సంఘటన ఉందా? నిజంగానే కడిగినే ముత్యము. నేను కన్విన్స్ అయ్యాను, నువ్వెవరా కన్విన్స్ కావడానికి, హూ ఆర్ యూ? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సిబిఐ వచ్చినప్పుడు నువ్వు వచ్చేయాలి కదా, 2 రోజులు ప్రతిఘటించింది కదా, పోలీస్ ఫోర్స్ అక్కడ పెట్టిండు కదా, హాస్పిటల్ ఉంటే వాళ్ళ తండ్రి ఉంటే ఎవరు, అవినాష్ రెడ్డి, మొత్తము 1000 మంది ఉన్నారు కదా అక్కడ, పెట్రోల్ కూడా పెట్టుకున్నారు కదా. అంటే నీవు ముఖ్యమంత్రి ఉండే కదా, ఆయన రక్షించినట్టే కదా. ఈరోజు ఏమంటున్నాడు, నన్ను ఎందుకు డైనాసిటీ అంటే కుటుంబం అంటాడు, రైట్. రాజశేఖర రెడ్డి గారు 89 లోక్సభ పోయాడు, అంతకుముందు సమితి ప్రెసిడెంట్ ఎవరు, వివేకం గారు, 89, 91, 96, 98 ఎమ్మెల్యే ఎవరైనరా, వివేకమే కదా. ఈయన ఎమ్మెల్యే వచ్చినాక ఎంపీ ఎవరైంది, 2004లో 2009లో వివేకానందరెడ్డి గారా, 2004లో నువ్వు పోటీ చేయక తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేకానందరెడ్డి గారు రాజీనామా చేయని ఫోర్స్ చేస్తే ఢిల్లీ పోయింది కదా డైరెక్ట్గా. సోనియా గాంధీకి ఈ స్పీకర్ ఇచ్చే ముందు అడుగుతుంటే నథింగ్ డూయింగ్, వివేకానందరెడ్డి గారు మీరు రాజీనామా చేస్తే మీ కుటుంబ సభ్యులకేమో టెల్ రాజశేఖర్, రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్, నువ్వు రాజీనామా ఇవ్వకు, ఇస్తావు నీ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వవు. వాపస్ వచ్చాడు, నువ్వు తండ్రి ఉండగా నువ్వు ఎంత ఎందుకు ఎంపీ కావాలి, నువ్వు కుటుంబ సభ్యుని కదా, ఇలా నీ చెల్లెందుకు కావద్దే, ఇవాళ సూర్యప్రతాప రెడ్డి కొడుకే కదా ధర్మవరం ఎమ్మెల్యే, వాళ్ళ బాబాయే ఇక్కడ మన పెద్దారెడ్డి కదా, ఆ వెంకటరామరెడ్డి వాళ్ళ బావమరిదే ఎమ్మెల్యే కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఎంపీకి వచ్చిండు కదా కొడుకే కదా, కరుణాకర్ రెడ్డి అక్కడ తిరుపతి బోర్డు మళ్ళీ చైర్మన్ ఇచ్చినావు కదా, ఆయన కొడుకు ఎమ్మెల్యే ఇచ్చినావు కదా, పోనీ నీ బాబాయ్కి ఇచ్చినావు కదా, సొంత పిన్ని వైపి సుబ్బారెడ్డి కదా, నీ మేనమామకి ఇచ్చినావు కదా కమలాపూర్, అటువంటిది నిజంగానే నీకు ఆమెకి ఇవ్వాలని లేకుంటే ఆమెను ఎందుకు నువ్వు రాజకీయాల్లో దించినావు, ఎందుకు నీ తల్లితో చెప్పావు ఎంపీ ఇమ్మని, ఎంపీస్తా అని. పోనీ ఎవరైతే నీ తండ్రిని చంపడానికి రిలయన్స్ అని దాని మీద దాడులు చేయించినావు సార్, కేసులు అనేవి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది సార్, ఎవరిని, వంశీధర్ వంశీచంద్ర రెడ్డి, అలా సిడబ్ల్యూసి మెంబర్.
నేషనల్ నౌ కాంటెస్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే కూడా అయిండు, ఆ కేసు అయిన తర్వాత ఎమ్మెల్యే అయిండు కదా, ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ ఉండే. ఇవాళ నా తండ్రిని చంపడంలో రిలయన్స్ హస్తం ఉండదని రిలయన్స్కు రెడ్ కార్పెట్ ఇచ్చి రాజ్యసభ ఇచ్చినావు కదా నువ్వు, నీ తండ్రిని చంపినకి ఇచ్చినట్టే కదా. ఈరోజు నీకు నీ తండ్రితో నీతో సేలేండు కొనతాల రామకృష్ణ, హారెస్ట్ పాలిటిషియన్ ఇన్ ద స్టేట్ వట్టి వసంత్ అండ్ కొనతాల రామకృష్ణ. అటువంటి వాడిని పార్టీలో ఉంటే వీర దాడి వీరభద్రరావు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఉండే టీడీపీకి, టీడీపీకి ఈరోజు రాజశేఖర రెడ్డి బతుకుంటే ఏడు కొంటలు అమ్మేవాడు అన్నాడు. అతన్ని తీసుకొని ఇతను బయటకు పంపించినావు కదా, రోజా నీ బట్టలు చింపింది కదా నీ నాన్నను, ఇవాళ నీ చెల్లె ఆమె. బొత్స సత్యనారాయణ నీ తల్లి నడిపించింది కదా బై ఎలక్షన్ ఎమ్మెల్యే వస్తే, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇవన్నీ రికార్డు ఉన్నాయి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. రోజాదేమో బయట, దాడి వీరభద్రరావు కౌన్సిల్ రికార్డులో ఉంది, అసెంబ్లీ రికార్డులో ఉంది. మీరు రాజకీయ వారసులు కాదు, ఆస్తికి వారసులు మాత్రమే మేమని చెప్పి ఒక సందర్భంలో ఆమె కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటూ కూర్చుంది గద్గద్ కంఠంతో. ఈయన ఇంటర్ఫేర్ అయి మాట్లాడాడు ఒక మంత్రి, అయితే ముఖ్యమంత్రి మాట్లాడాలి, అయితే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఏ మంత్రి ఎమ్మెల్యే మాట్లాడాలన్నా ఒక ప్రతిపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ మాట్లాడాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగి పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూలింగ్ కౌల్ శంకర్ని మెన్షన్ చేసి ఎస్ అలో స్పీకర్ అంటేనే మాట్లాడాలి. ఎవడు పడితే వాడు ఎలా వాడు, నీ తండ్రి లాంటి వాడా? నేను అడుగుతున్నా మీ బిక్టివ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ సపోర్ట్ చేసేవాళ్ళని 2004 కంటే ముందు ఏముండనే ఒక పవర్ ప్రాజెక్ట్ చెప్తే, సాక్షి ఎప్పుడు వచ్చింది? దాని తర్వాతనే కదా, భారతీయ సిమెంట్ తర్వాతనే వచ్చింది కదా, ఇవాళ బెంగళూరు ప్యాలెస్ రెండు ప్యాలెస్లు హెలిఫ్యాడ్ ఏదైతుందో దాని తర్వాతనే వచ్చింది కదా, ఇవాళ హైదరాబాద్ అంటే తండ్రి చనిపోయినాక కన్స్ట్రక్షన్, ఇది రెడ్ ఫోర్ట్ లెక్క దాని పేరేంది, ఫోర్ట్ గోల్కొండ కోట లెక్క గోడ కట్టింది, మీరు చూసింది ఎప్పుడైనా లోటస్ మండి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం కష్టం చేసి సంపాదించిన నువ్వు, తండ్రిని అడ్డం పెట్టుకునే కదా. దాల్మియా నీకేమన్నా చిన్నప్పుడు ఏదైనా క్లాస్ పెట్టా, లేకపోతే బంధువా, ఇండియా సిమెంట్ బంధువా, పెన్నా సిమెంట్ బంధువా, తండ్రి పవర్ అడ్డు పెట్టుకొని 1000 కోట్లు సంపాదించావు, అల్లి బిల్లి కంపెనీలు పెట్టావు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకైనా కానీ బిడ్డ కానీ ఇటువంటి కంపెనీలు పెట్టినట్టు ఉండండి చరిత్రలో. అటువంటిది నువ్వు నీ చెల్లిని ఏదైతుందో పైరవుల కోసం వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయింది కుటుంబం కోసం కాదు ప్రజల కోసము అని కథ చెప్తున్నావు. నీ దాంట్లో అన్ని ఏదైతుందో ఇద్దరు ముగ్గురు ఒక కుటుంబ సభ్యులు ఇచ్చి నలుగురికి ఇచ్చి ఈరోజు నీ చెల్లిని ఏదైతుందో నీ భార్య కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి బ్లడ్ లేకుండా చేసిండు ఆయన, ఆయన ఒక్కడే ఎంటైర్ భారతీ కంట్రోల్ ఏది పులివెందుల అనేది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తల్లి సర్పంచ్, తమ్ముని తెచ్చాడు, తనయుడు, బట్ ఏ రోజు వాళ్ళు బంధువులైనా పాలోలేదు, బట్ ఆ కుటుంబాన్ని రాజకీయంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిండు, లోకల్గా వాళ్ళు సహాయం చేయాలి తప్పితే వాళ్ళని రాజకీయంగా పైకి తెస్తే ప్రమాదమని ఎప్పుడు ఏదైతుందో. ఎందుకంటే రాజారెడ్డి గారు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, బట్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ను బంద్ చేసిండు, కాకుంటే అతని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో ఓన్లీ ఆ నవరత్నాలే 265,000 పంచాడు, బట్ కొత్త ఉద్యోగాలు రాలే, పరిశ్రమ రాలే, రోడ్డు కనెక్టివిటీ లేదు, తర్వాత మట్టి ఇసుక, తర్వాత ఈ సైట్లు ఏదైతే అవుట్ సైడ్స్ ఇచ్చారు కదా, అక్కడ ఉన్న అధికారంలో ఉన్న శాసనసభ్యులే ల్యాండ్ కొన్నారు, మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చారు, ప్రజలకు అందుబాటులో లేకుండే. 2010 నుంచి 2019 వరకు నిత్యము 365 రోజుల్లో 365 రోజులు అవైలబుల్ ఉంటాయి. ఢిల్లీలో ఉంటే 100 మందిని, జిల్లాకు పోతే 1000 మందిని, ఇక్కడ కూడా 1000 మందిని 5 గంటల నుంచి తండ్రిలాగా కలిసాడు, ముఖ్యమంత్రి అయినాక గాయప్. ఇవన్నీ ఏదైతుందో ఇంకోటన్నా, ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నా స్కూల్స్కు మన పార్టీ కలరేషన్ గ్రామ సచివాలయం పెట్టిండు, వాళ్ళకి ఇచ్చింది 5000. మీరు చెప్పండి సార్, వీగురు మినిమం వేజ్ ఎంత ఇవ్వాలా అంటే ఇంకా 8-10 ఏళ్ళకి వెళ్ళి 270 కదా, 8000 ఇవ్వాలి కదా, ఇవ్వలే కదా. తిరుపతి కొండపైకి ఇది పెడతారన్నా, ఇవాళ ఒక పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటో ఉంటుందన్నా, ముఖ్యమంత్రి అయిన వాడు 5 ఏళ్ళ కోసం కదన్నా, గవర్నమెంట్ ఎంబులం అన్న రాజముద్ర ఉండాలన్నా, ఎవరన్నా వేసుకున్నారన్నా, గ్రామ సచివాలయం పెట్టి సాక్షి కంపల్సరీ తీసుకోవాలి, సర్క్యులేషన్ పెంచడం, ఒక 80 మందిని తీసుకుపోయి అక్కడ అబ్జర్వ్ చేసుకున్నావు, 100 కోట్లు ఏదైతుందో వీళ్ళ అడ్వైజర్ల మీద ఈ స్టాఫ్ని అంతా నువ్వు ఖర్చు తక్కువ చేసుకున్నావు, ఇవన్నీ ఏదైతుందో. ఇంకోటి కక్ష సాధింపు కారణం లేకుండా అణిచివేసే కార్యక్రమం చేశాడు. ఒకటి వివేకం మటర్, దాన్ని వాళ్ళ చెల్లిది తల్లిది పరిపాలన పరంగా ఏదైతుందో ఇటువంటి మూర్ఖత్వమైన నిర్ణయాలు. ఈరోజు
ఇందిరాగాంధీ గారు అధికారం కోల్పోయిందమ్మా. 64లో ప్రధాని అయ్యాడు. వాళ్ళ ఫాదర్ 47 నుంచి 64 వరకు ఉన్నాడు. 64లో లాల్ బహదూర్ శాస్త్రి 66లో చనిపోయాడు. 66 నుంచి 77 11 ఏళ్ళు చేసి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు తిరిగింది కదన్న. 78 ఫిబ్రవరి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అయిన తర్వాత అంబేద్కర్ కారు తిరిగింది కదా. 27 జనవరి నుంచి 23 ఫిబ్రవరి వరకు 25 నాడు పోలింగ్, 27 కౌంటింగ్, 3 నాడు లీడర్ ఎలక్షన్, 6 మార్చి ప్రమాణ స్వీకారం చేసుకోండి. ఇక్కడ చెన్నారెడ్డి గారు, అక్కడ దేవరాజర్స్ గారు, రామారావు గారు 83లో అది సింపుల్ రథం కదా, 85లేదే కదా, 89లేదే కదా, 94లేదే కదా. ఎక్కడన్నా చెట్టు కొట్టిందన్న ఈ దేశంలో ఎక్కడ నిన్నరన్న? 3 బస్సులు, ఏది పెద్ద, ఏది మన దాని పేరేంది జాంబో విమానం లెక్క, వాటికి తిరగడానికి వాటికి మూమెంట్కి ఏదైతుందో 3 బస్సులు. అంటే మీరు ఒకటే అనుకుంటున్నారు, ఇక్కడ మీటింగ్ అయ్యి హెలికాప్టర్ మీద అక్కడ ఉండాలి కదా వాళ్ళ రోడ్డు షాప్. 3 బస్సులు తో ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాజకీయ విలువలను, సిస్టమ్స్ను కొలాప్ చేసిండు కనుక ఈరోజు ప్రజలు ఏదైతుందో అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. పోటా పోటీ అనేది ఏమీ లేదు, వ్యతిరేక తీర్పు వస్తుంది. వ్యతిరేకతతోటే ఈ పోల్ ఇంత పెరగడానికి కారణము కసిగా పోయినరు. ఇక్కడ ఒక్కరి నుంచి కాదు, ఇతర దేశాల నుంచి కొన్ని 1000 మంది కావచ్చు. తమిళనాడు నుంచి నియర్ అబౌట్ 1 లాక్ శాతం పోలింగ్, అట్లే కర్ణాటక నుంచి దాదాపు 4-5 లక్షల మంది అంటుంటారు. 4-5 లాక్స్ ఫ్రమ్ కర్ణాటక. ఏది చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఏదైతుందో జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ వ్యాపారాలు చేసు, వ్యాపారాలు హోటల్ బంద్ చేసుకొని వచ్చేసారు. అవి మనకు ఎక్కడ కనిపించలే. నేను వాకప్ చేస్తే అక్కడి నుంచి కూడా ఏదైతుందో కొన్ని ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. కసిగా ఈరోజు పోలింగ్ అవ్వడానికి కోసం ఏదైతుందో అతన్ని ఓడించడానికి తప్పితే అది అతనికి టర్న్ అప్ కాదు. అంటే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వైజ్గా కూడా ఎవరికి హెడ్స్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి లో సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఓటు ఏదైతే పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో పెరగడం అనేది వ్యతిరేకతతోనే పెరిగింది సార్. 19లో మీకు గుర్తుండేది కదా, 9 గంటల దాకా పోలింగ్ అయింది కదా, 10 లక్షలు కుంకుమ ఏదో పంపించింది కదా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అని, రాత్రి బారులు తీరింది కదా సార్ లేడీస్. రిజల్ట్ ఏమైంది సార్? ఓన్లీ 23 సీట్స్, 151 వైఎస్ఆర్పి, 1 జనసేన, అంతేగా సార్? 175లో 21-22 పార్లమెంట్ వచ్చింది సార్, లోక్సభ 3 వచ్చింది కదా. సేమ్ థింగ్ అదే ఈరోజు భారతదేశంలో 12 గంటలు కావచ్చు, 88 కావచ్చు, సేమ్. నీకెట్లా రిజల్ట్ వచ్చిందో, మీకెట్లా వచ్చిందో అదే గమనించండి. ఈరోజు శ్రీకాకుళం 10 సార్, విజయనగరం 9, 15 వైజాగ్, 34లో నేను అనుకుంటున్నా 27కు తగ్గాయి, 27 నుంచి 29. ఈస్ట్ 19, వెస్ట్ 15, గుంటూరు 17, కృష్ణా 16, 33+34 67లో 53 నుంచి ఏదైతుందో ఇట్ విల్ గో 58. రాయలసీమ 14 చిత్తూరు, అనంతపూర్ 14, కర్నూలు 14, 10 కడప. ఎప్పుడు చిత్తూరులో ముఖ్యమంత్రిగా 99 ఎన్నికలు కానీ చంద్రబాబు గారిది అసెంబ్లీ, ఆయన ముఖ్యమంత్రిగా అయింది కదా 2004, అపోజిషన్ ముఖ్యమంత్రి అనుకోండి, 2004-2009-14 ఉమ్మడి రాష్ట్రం డివిజన్ అయినాక 19, ఎన్నడూ చిత్తూరు మెజార్టీ రాలేదు. ఈసారి 7-9 సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎవరికి? టీడీపీకి. చంద్రగిరి తను సంతగోడిపోయాడు టీడీపీ మీద, బట్ 85లో పోటీ చేయక 89 ఎక్కడికి పోయాడు? కుప్పం పోయాడు. బట్ వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి గారు 94 గెలిచాడు. ఎప్పుడు కాంగ్రెస్ గారు అరుణ గారు 3-4 సార్లు తర్వాత, ఇప్పుడు ఇది 2 సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచాడు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం గెలవబోతుంది. అక్కడ 7-9 చిత్తూరులో వస్తాయి. రాయలసీమలో మొత్తం 52లో ఒక 3-4 సీట్లు 25కు తగ్గకుండా, 23కు తగ్గకుండా, 23 ఏదైతుందో 29 కావచ్చు. సేమ్ అట్లే టీఆర్ఎస్ కావచ్చు, 2-3 టీడీపీ కన్నా ఎక్కువ కావచ్చు, 2-3 దీనికన్నా ఎక్కువ కావచ్చు. బట్ అది నెక్ టు నెక్ కింద లెక్క, మినిమం 2-20 మినిమం ఆ 12 ఏదైతుందో డివిజన్ అవుతుంది. చిత్తూరులో మాత్రం ఈసారి ఏదైతుందో 7-9 చంద్రగిరి నియోజకవర్గము గెలవడం ఖాయం. ఎవరు? టీడీపీ. ఈసారి ఓటమి వైఎస్ఆర్పీకి తథ్యం. ఓవరాల్ ఇది రిజల్ట్. పార్లమెంటు 4-5 బీజేపీ, 6లో 2-2 పవన్ కళ్యాణ్, 19-22 లోక్సభ స్థానాలు, 3-6 మాత్రమే లోక్సభ ఆఫ్ ఇది. దాంట్లో కడప ఇస్ వెరీ గుడ్ ఛాన్స్, రాజంపేట ఫైటు, తర్వాత తిరుపతి, అరకు, కర్నూలు జిల్లాలు ఏదైతుందో నంద్యాల కర్నూలు, 2 డిఫరెంట్ చెప్తున్నాడు.
అట్లే అనంతపూర్ కూడా హిందూపూర్ చెప్తారు. ఓవరాల్ 3-6 లోక్సభ, ఇది 19-22 ఇది పొజిషన్. ఏ పరిస్థితిలో కూటమికి ఏ ఇండివిజువల్గా 88 కంటే సీట్లు ఎక్కువ రావడం ఖాయం. వితౌట్ ఎవెనీ పవన్ కళ్యాణ్ ఆరు లేకుండా కూడా ఆయనకు అబ్సల్యూట్ మెజార్టీ వస్తుంది. కూటమి అనుకోండి, దాని గురించి కౌంట్ కాదు. 21 పవన్ కళ్యాణ్ చేసింది నేను అనుకుంటున్నా 13-17 స్థానాల ఛాన్స్. 13-17 బీజేపీ నేను అనుకుంటున్నా 12 చేసింది, 12-7-9 స్థానాలని చెప్తాడు. ఇది పొజిషన్ ఆంధ్ర. సో మొత్తానికి అయితే గోన ప్రకాష్ గారితో జరిగిన విశ్లేషణ ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హెడ్జ్ కూటమికి ఉంటుందంటున్నారు, అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోటాపోటీగా ఉంటుందని చెప్పిన పరిస్థితి. కీప్ వాచింగ్ బిట్టికి, సైనింగ్ ఆఫ్. For more videos like this, subscribe BigTV channel.